పరిషత్ ఎన్నికలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీ చేసే ఆశావాహులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఎవరికి వరిస్తోందనే సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో ఆ మూడింటిపైనే అందరి దృష్టి పడింది. పలువురు ఆశావాహులు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎవరిపైన ఉంటాయనే ఉత్కంఠకు తెరలేపింది. ఉద్యమ కిల్లాగా కరీంనగర్ జిల్లాకు పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సెంటిమెంట్ జిల్లా. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఈ జిల్లా నుండే కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే రానున్న పరిషత్ ఎన్నికల్లో అన్ని జెడ్పీలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా పరిషత్ ఎవరికి వరిస్తుందనే చర్చ సాగుతుంది. గతంలో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీసీ జనరల్ కావడంతో టీఆర్ఎస్ నుండి తులవుమ దక్కించుకున్నారు. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎస్సీ మహిళ కావడంతో ఎవరికి వరించనుందనే చర్చ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలో 15 మండలాల జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో ఎస్సీ మహిళ రిజర్వేషన్ ప్రకారం ఇల్లంతకుంట, చొప్పదండి మండల జెడ్పీటీసీ స్థానాలకు ఈ అవకాశం లభించింది. అలాగే జమ్మికుంట మండలం కూడా జనరల్లో కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీ చేసి ఎన్నికయ్యే మహిళా జెడ్పీటీసీలే చైర్మన్ పీఠం దక్కించుకోనున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట, చొప్పదండి మండలాలు ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో ఆయా మండలాల్లో టీఆర్ఎస్ మహిళా నేతలపై అందరి దృష్టి పడింది. చొప్పదండి మండలంలో మాజీ ఎంపీపీ వెలగంటి మల్లేశ్వరి, కాట్నపల్లి సర్పంచ్ లింగంపల్లి లావణ్య, కొలిమికుంట ఎంపీటీసీ అమనగుంట స్వప్న ఎవరకు వారే ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్ఎస్ జెడ్పీటీసీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంటకు చెందినవారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యమ కాలం నుండి పనిచేసిన నాయకులకు ఇందులో అవకాశం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ కనుమల విజయ గణపతికి మంత్రి ఈటల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తుంది. 2001 తెలంగాణ ఉద్యమ కాలం నుండి వీరు పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు టీఆర్ఎస్లో పనిచేసిన, కొంతకాలం బీజేపీ పార్టీకి వెళ్ళి తిరిగి గత అసెంబ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పొట్ట మధును ప్రకటించిన సీఎం కేసీఆర్, కరీంనగర్ జిల్లా పరిషత్ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తారా లేక ఎన్నికల తర్వాతనా అనేది తేలాల్సి ఉంది.